తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలంలో రానున్న 2 రోజుల్లో కరోనా కేసులు విపరీతంగా పెరిగే అవకాశం ఉందని పెద్దాపురం ఎస్ఐ బాలాజీ పేర్కొన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామాల నుండి టౌన్కు, టౌన్ నుండి గ్రామాలకు వెళ్లే దారులను మూసివేయడం జరిగిందని అన్నారు. అందరూ ఇళ్లకే పరిమితం కావాలని, నిత్యావసర వస్తువులకు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే కొనుగోలు చేయాలన్నారు. కరోనా వచ్చిన వ్యక్తులకు ఇంటి వద్ద ఉంచి ప్రభుత్వ వైద్యాధికారులు వైద్యం చేయబడుతుందని, కరోనాకు సంబంధించిన సూచనలు పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. అందరికీ నమస్కారం. నేను పెద్దాపురం ఎస్ఐ మాట్లాడుతున్నాను. మండలంలో ఉన్న ప్రజలందరికీ పోలీస్ వారి తరఫున విజ్ఞప్తి, రానున్న 2 వారాల్లో మరి కరోనా కేసులు ఉధృతంగా పెరిగే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఇళ్ళకే పరిమితం కావాలి. ముఖ్యంగా పెద్దాపురం టౌన్లోని లోపల వచ్చేటువంటి దారులు, ఎంట్రన్స్ మార్గాలన్నీ కూడా క్లోజ్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని గమనించి టౌన్ వారి టౌన్లోని, ఆ విలేజెస్లో ఉన్న వారందరూ కూడా విలేజెస్లోనే ఉండాలి. అంతేగాని విలేజెస్లో ఉన్న వాళ్ళు టౌన్కి పని గురించి వద్దామని కానీ, లేదా టౌన్లో ఉన్న వాళ్ళు విలేజెస్కి వెళ్దామని చెప్పేసి ఈ రకమైన ప్రయత్నాలు మానుకోవాలి. టౌన్కి వచ్చే దారులను కూడా మూసివేయడం జరిగింది. ఈ రానున్న 15 రోజులు కూడా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా నిత్యావసరాలకు మాత్రమే ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మీ యొక్క నిత్యావసరాల నిమిత్తం పాలు కానీ, నీళ్ళు కానీ, వాటర్ కానీ, మెడిసిన్స్ కానీ తీసుకొని 11 గంటలకి ఇళ్ళకి చేరి తిరిగి మళ్ళీ ఉదయం 6 గంటల వరకు ఇళ్ళకే పరిమితం కావాలి. ఈ విషయాన్ని అందరూ గమనించాలి. ప్రతి ఒక్కరు కూడా, ఇంకో విషయం ఏంటంటే, ఈ కోవిడ్ వచ్చిన వారు ప్రతి ఒక్కరికి ఇప్పుడు గవర్నమెంట్ డాక్టర్స్, గవర్నమెంట్ మన దగ్గరికి హోమ్ క్వారంటైన్ ప్రిఫర్ చేస్తుంది. కాబట్టి వీరు వచ్చినప్పటికి కూడా గవర్నమెంట్ డాక్టర్స్ గైడ్లైన్స్ ప్రకారం హోమ్ కిట్ తీసుకొని ఇంట్లోనే ఉంటారు. మరి వాళ్ళని చూసి మిగతా వాళ్ళు కూడా ఆ వీధంతా కూడా వాళ్ళ వల్ల మాకు కరోనా వచ్చేద్దనేటువంటి అపోహ అది మంచిది కాదు. అందరూ కూడా అలాంటి వారు ఎవరైనా ఉంటే కనుక ఎవరి ద్వారా కూడా దూరంగా సామాజిక దూరం 6 అడుగులు పాటించట్లయితే కనుక ఎవరు కూడా కరోనా దరిచేరదు. ఈ విషయాన్ని గమనించాలి. వారి పట్ల, కోవిడ్ వచ్చిన వారి పట్ల సానుకూల దృక్పథంతో ఉండి వారు కూడా మళ్ళీ మనుషులను గుర్తించి వారితో వారి మనసు బాధ కలిగే విధంగా మాట్లాడడం, లేకపోతే ఈ రకంగా ఇబ్బంది పెట్టడం చేయవద్దు. దయచేసి అందరి విషయాన్ని గమనించి రానున్న 15 రోజులు జాగ్రత్తగా ఉండి కేసులు తగ్గించడంలోనే మీరు కీలక పాత్ర పోషిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.